సైకో ప్రేమను ఎలా గుర్తించాలి వారిలో ఈ లక్షణాలుంటే ప్లీజ్ జాగ్రత్త మెంటల్ హెల్త్ స్వచ్ఛమైన ప్రేమకు పిచ్చి ప్రేమకు సైకోగాళ్ల ప్రేమకు చాలా తేడా ఉంటుంది ఈ మూడు ప్రేమల్లోనూ కొన్ని పోలికలు ఉన్నట్లు అనిపించిన అవి మిగిల్చే అవుట్పుట్ మాత్రం భిన్నంగా ఉంటుంది ముఖ్యంగా సైకో ప్రేమ రేప్ హత్యల లాంటి నేరాలకు కూడా దారి తీస్తుంది ఇంతకీ ఏ లక్షణాలుంటే సైకోగాళ్లు అనుకోవచ్చు దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు అరే వాడు సైకోగాడు రా సైకపాత్ వీడెంట్రా సైకోగాడిలా ఉన్నాడు ఆమె ప్రవర్తన సైకోతనంగా ఉంది ఇలాంటి సంభాషణ సాధారణంగా అందరి మధ్య జరిగేదే మనకు నచ్చని వాళ్లని కూడా ఇలా కొంతమంది తిట్టుకుంటుంటారు అయితే నిపుణుల ప్రకారం కొన్ని లక్షణాలున్న వాళ్లని సైకోలుగా గుర్తించి ముందుగానే జాగ్రత్త పడవచ్చు ఓపెనింగ్ బ్రాకెట్ ప్రేమ లవ్ పేరుతో వేధింపులు అమ్మాయిపై యాసిడ్ పోయడం అబ్బాయిని ట్రాప్ చేసి వాళ్ల దగ్గర డబ్బులు వాడేసుకొని చివరికి ఆ అబ్బాయి కష్టాల్లో ఉంటే చూసి ఆనందపడడం లవ్ పేరుతో హత్యలు చేయడం సైకో ప్రేమకు సంకేతాలని చెబుతున్నారు నిపుణులు తాజాగా నల్గొండ యూనివర్సిటీ విద్యార్థి నవీన్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది నవీన్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు స్నేహితుడు హరి నవీన్ హరి ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు నవీన్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసిన హరి ఓఆర్ఆర్ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు దీన్నే సైకో లవ్ అంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సైకో లవ్ అంటే ఏంటి సైకో ప్రేమను ఎలా గుర్తించాలి ఏడుపు కథలు ప్రేమించిన వాళ్లని వాళ్ల గుప్పిట్లో పెట్టుకోవడానికి లేని ఎమోషన్స్ను ఉన్నట్లు నటిస్తారు ప్రతి విషయాన్ని ఓవర్గా షేర్ చేస్తారు జాలి లేదా సానుభూతిని ప్రేరేపించే కథలను అల్లుతారు నిజానికి ఎవరి మీదైనా నమ్మకం రాత్రికి రాత్రే పుట్టదు పరిచయమైన చాలా కాలం తర్వాత కూడా చాలా సందేహాలుంటాయి అయితే వీళ్లు మాత్రం రోజులోనే దగ్గర అయిపోయేలా జాలి సృష్టిస్తారని నిపుణులు చెబుతున్నారు తీవ్రమైన పొగడ్తలు పొగడ్తలకు తీవ్రమైన పొగడ్తలకు తేడా ఉంటుంది మనలో ప్రతి చిన్న విషయాన్ని పొగుడుతూ ఉంటే కొంచెం జాగ్రత్త వహించండి షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ ప్రేమలో పడడం వెంటనే బ్రేకప్ చెప్పడం మళ్లీ లవ్లో పడడం మళ్లీ బ్రేకప్ చెప్పడాన్ని షార్ట్ టర్మ్ రిలేషన్పిప్ అంటారు సైకోతనం ఎక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువ కాలం ఎవరితోనూ ఉండరు చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతుంటారు నిజానికి ఏ రిలేషన్షిప్ లోనైనా గొడవలు సర్వసాధారణం అయితే గొడవల తర్వాత కొంతకాలానికి కలిసిపోవడం కూడా సాధారణ విషయమే అయితే వీళ్లు మాత్రం మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వడానికి ఏ మాత్రం ప్రయత్నించరంట గొడవ అవ్వగానే బ్రేకప్ చేసేసి వేరే వాళ్లను ప్రేమించి పనిలో పడిపోతారట ఎమోషన్లెస్ సైకోపాత్లు భావోద్వేగ సంబంధాలు ఏర్పరచుకోలేకపోతారు వీళ్లు ఎమోషన్లకు తక్కువగా రియాక్ట్ అవుతారు అసలు మనిషి చావుకు కూడా రియాక్ట్ సామాజిక పరంగా భావోద్వేగాలను పండించి నమ్మకం కలిగేలా చేసుకోవడంలో సిద్ధస్తులు వీళ్లు చెడ్డవారని గుర్తించడం చాలా కష్టం నటించడంలో వీరిని లేరంటారు నిపుణులు ఎదుటివారి మధ్య డ్రామాలు సృష్టిస్తారు నిజానికి ప్రేమికులు లేదా లైఫ్ పార్ట్నర్ మధ్య ఉండే విషయాలు మూడో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు సమస్య పరిష్కరించలేనిదైతే తప్ప పెద్దలకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మనం ఎంతో నమ్మిన ఫ్రెండ్స్కు ఈ విషయాలు షేర్ చేసుకున్నా తప్పేమీ కాదు అయితే సైకో ప్రేమికులు మాత్రం చీటికి మాటికి మూడో వ్యక్తిని మధ్యలో తీసుకొస్తారు అంతటితో ఆగరు వేరే వాళ్ల దగ్గర మనల్ని చీప్ చేసి మాట్లాడుతారు మళ్ళీ తర్వాత వాళ్లే వచ్చి కలుస్తారు కానీ తప్పు చేసినట్లు ఏ మాత్రం గిల్టీనెస్ ఫీల్ అవ్వరు విపరీతమైన స్వార్థపరులు స్వార్థానికి విపరీతమైన స్వార్థానికి చాలా తేడా ఉంటుంది వాళ్లకు కావాల్సింది సంపాదించడానికి ఎంతకైనా తెగించేవాళ్లు అందులో చట్టాలు మంచి చెడులను ఆలోచించని వాళ్లు విపరీతనమై స్వార్థపరులు ఇలాంటి లక్షణాలు మీ లవర్లో ఉంటే కాస్త జాగ్రత్త వహించండి లేకపోతే మర్చడానికి ప్రయత్నించండి అహంకార పూరితం ఇగో వీళ్ల చుట్టూ లాగే తిరుగుతుంటుంది ఇగోలకు పోతారు అందరికంటే గొప్పవారని భావిస్తారు ప్రతిదాంట్లోనూ గొప్పదనాన్ని చూసుకుంటారు తమ తప్పులను అసలు గుర్తించుకోలేరుట బాధ్యత తీసుకోరు సైకో ప్రేమికులు వాళ్లు చేసే తప్పులకు ఇతరులను నిందిస్తారు తమ వల్ల ఏదైనా తప్పు జరిగినా అస్సలు బాధపడరు పైగా అదే ప్రవర్తనను తిరిగి రిపీట్ చేస్తుంటారు మనమేదైనా కష్టాల్లో ఉంటే అప్పటి మనతోనే ఉండి సైలెంట్గా సైడ్ అయిపోతారని నిపుణులు చెబుతున్నారు